నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. మరి అతను ఏ కాంటెస్ట్లో చేసినారో, అతనికి ఎవరు ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఐబీ ఆఫీసర్ ఇట్స్ బిగ్ థింగ్. దాన్ని దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్ కథనం ప్రకారం రాష్ట్రంలో 29,000 మంది అతివలు అదృశ్యం, ఆడపిల్లల ఆపహరణ వెనక వైసీపీ పెద్దలు, అంటే అవి ఎత్తుకోవడం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ వెనకల వైసీపీ ఉందని, అంటే అది ఇతనేదో ఒక ఇద్దరు ముగ్గురు ఒక ప్రాంతంలోనూ జరుగుతున్న పద్ధతిలో చెప్పలేదు. 29,000 అంటే ఇట్స్ బిగ్ నెంబర్. మరి ఆయనకి ఎవరో ఎవరు ఇచ్చారో కానీ ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ప్రసంగంలోగా మాట్లాడాల్సిన అవసరం కాదు. ప్రతి ఒక్కరూ మనమందరం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి సీరియస్గా అంటే 29,000 మంది మిస్సింగ్ అంటే ఇట్స్ చిన్న నెంబర్ కాదు. కాబట్టి నాకు తెలిసి ఈయన కేరళ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, దాంట్లో కూడా చూపించారు 30,000 మంది మిస్సింగ్ అని. అలా ఏమన్నా అనుకున్నాడేమో ఆయనకి ఇచ్చిన ఐబీ ఆఫీసర్. ఒకవేళ అలాంటిది జరిగితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద నెంబర్ జరుగుతుంది అనేది దాని మీద ఒక ఇది పోతుంది, అలర్ట్ పోతుంది. కానీ ఈయన చెప్పిన దానిలో ఏంటంటే అటు ఇటు చేసి వాలంటీర్ల ద్వారా, ఆ వాలంటీర్లు ఏం మాట్లాడినారు అనే దాని మీద ఆయన ఇవ్వడం జరిగింది. ఇది ఆ వీడియో ఇది వాలంటీర్ల ద్వారా ఏం మాట్లాడినారు అని చెప్పేసి. సో 18,000 మంది అమ్మాయిలు, 15,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతములు ఉన్నారా, ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాక్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు జగన్ కేంద్ర నీగా వర్గాలు నీకు చెప్పడం ఏంది, ఆడపిల్లలకు చెప్పమంటాం ఏంది. నువ్వు 18,000లో ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మామూలునే కదా వీళ్ళు మసాలా ఎక్కువ, 29,000 అని వీళ్ళు రాయడం జరిగింది. సరే వాటెవర్ మేబీ, ఒక నిఘా వర్గము ఇంత పెద్ద సిచ్యువేషన్ని నీకు చెవులో చెప్పి నువ్వు మీడియాకి చెప్పడం ఏంది. యు కాల్ ఫర్ యువర్ క్యాడర్, యు కాల్ మీ లీడర్లకు, మీ జన సైనికులకు, వీర మహిళలు వీళ్ళందరికీ ఒక కాల్ ఫార్ చేయండి. 175 చోట్ల మీకు నాయకత్వం ఉంది కదా, ఓహో నాకు తెలిసి 170 చోట్ల లేదులే మీకు లీడర్స్ లేరు. సరే మీ జన సైనికులు, మీరు అభిమానించే వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, లెట్ దెమ్ కమ్ ఆన్ టు ద రోడ్. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే మిస్సింగ్ అయినారో, ఎవరైతే వీళ్ళున్నారో, వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ బంధువులు ఇట్లా మా ఆమె మిస్ అయ్యింది అని ఆ 29,000లో సగం మందన్న వచ్చి ఇప్పటి కంప్లైంట్ ఇవ్వాలి కదా, సగం మందన్న వచ్చి వాళ్ళకు ఇది చేయాలి కదా.
సో ఇప్పటికే రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ అంటే ప్రజలకు ఒక చీప్ ఒపీనియన్ ఉంది. ఎందుకు ఒపీనియన్ ఉందంటే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో వ్యవస్థలో అన్ని చోట్ల లోపాలు ఉన్నాయి, ఆల్ ది సిస్టంలో ఉంది. మీడియా వ్యవస్థలో ఉన్నాయి లోపాలు, జుడిషియరీ వ్యవస్థలో ఉన్నాయి, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ఎక్కడ ఈ విధంగా బరితెగిచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడరు. కేవలం మన వ్యవస్థలోనే, రాజకీయ వ్యవస్థలోనే బరితెగించి మాట్లాడుతున్నాం. నీకు నాకు తెలుసా, కేరళ టైమ్స్ అనేది ఒక సీరియల్లో, ఇలాంటి సీరియల్లో సినిమాలోనో ఇలాంటివి చూపించినారని నేను కూడా విన్నా. సో అదే నిజం అనుకొని దానిదే స్క్రిప్ట్ పెట్టుకొని మనం మాట్లాడితే తప్పు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అలాంటివి ఏవైనా ఉంటే మీరు మీడియాని శోధించమని చెప్పకూడదు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవా అని అడగల్లా. రే ఎలా మాట్లాడతావు, నేను పోయి అట రేపు పొద్దున పబ్లిక్కి చెప్పాలంటే నన్ను తిడతారు వాళ్ళు, నేను నిజం చెప్పకపోతే ఇబ్బంది పడతాను అని చెప్పి మీరు మాట్లాడాలి. సో ఇంతకుముందు ఉన్న జన్మభూమి కమిటీలు వద్దు అనుకొని వాలంటీర్ వ్యవస్థ అని తీసుకొని రావడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ, దాని ఉద్దేశము మీకు అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే మాట్లాడినారు, వాలంటీర్లు ఎందుకు, వాళ్లకు గోని సంచులు మోయడానికే, వాళ్ళ ఆడపిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు పోతుంటారు అని మాట్లాడినారు. సేమ్ లాంగ్వేజే, సేమ్ ఆలోచన విధానంతోనే మీరు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది ఒక మహిళల గురించి, ఒక ఇంత సెన్సేషనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం. సో చాలా అతి చూచి మాట్లాడాలా మనం మాట్లాడే పద్ధతిలో. అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏందో మీకు అర్థం కావటం లేదు. వాలంటీర్ అనేవాడు మామూలుగానే, మామూలుగా తిరుపతి బ్రహ్మోత్సవాలప్పుడు కూడా వాలంటీర్లను తీసుకుంటా ఉంటారు. ఎక్కడైనా కష్టం ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇంకోటి వచ్చినప్పుడు కానీ అక్కడ వాలంటీర్గా జనం వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు అనే వ్యవస్థ తీసుకొని వచ్చి వారికి గౌరవ వేతనం, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ, వాళ్ళు వాళ్ళ పనితో పాటు రెగ్యులర్గా వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, చేతో పాటు ఈ పని కూడా చేయమని చెప్పినాం. దీంట్లో 50% నాకు తెలిసి 50%కు పైగా మహిళలే ఉన్నారు వాలంటీర్లుగా. వారు గృహిణి కావచ్చు, చదువు అయిపోయి వేరే దానిలో ప్రిపేర్ అయ్యే మధ్యలో దీనిలో ఉన్నామనే పద్ధతిలో కావచ్చు, అలా చాలామంది గృహిణులే ఉన్నారు, వాలంటీర్లు వీళ్ళే ఉన్నారు. వీళ్ళ మీద కూడా మీ అక్కస ఏంది, వీళ్ళు 29,000 మంది డెఫినెట్గా వాలంటీర్కి ఆ 50 ఇళ్ళకు సంబంధించిన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటారు తప్ప, ఆ వాలంటీర్ల మీద ఉన్న మహిళల మీదో ఇంకోరి మీదో అలాంటి అవగాహన ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మీకు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నన్ను కూడా ఏదో మాట్లాడినప్పుడు చూసినాను. ఇట్స్ దయచేసి కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఒక పబ్లిక్ పర్సనాలిటీ, హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీస్. సో మీరు మాట్లాడే ప్రతి మాట విలువైనది. మన మాటలు గాలి మాటలని ఏ రోజైతే జనం అనుకుంటారో ఆ రోజు మనల్ని రిజెక్ట్ చేస్తారు. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడంటే ఉండరా, ఏదో ఉండాలరా అని అనుకున్నారు, ఖచ్చితంగా నీ అంట సేల్ అవుతారు. సరే క్రౌడు, ఈలలు, గోలలు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఉండేటివే. దాన్ని మీరు నేను అనే కాదు, సినిమా అన్న వాళ్ళ తర్వాత మీరు ఒక అద్దంలో ఉంటున్నాము, మా గ్లాస్ హౌస్లో ఉంటున్న వాళ్ళు మిమ్మల్ని చూడడానికి రావడానికి అదొక కొడతాను. అన్ని సమస్యలు మీ వల్లనే పరిష్కారం అవుతాయి. మీరంటే ఒక స్క్రీన్ మీద మేము మీకు పూలేస్తారు, పూజిస్తారు, దేవుడిగా అనుకుంటారు. నిజ జీవితం ఆ విధంగా ఉండదు కదా, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. సో అది చాలా తప్పుడు మాటలు మాట్లాడినారని నా ఉద్దేశం. వాలంటీర్లు అనేది ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్య ఏదైనా కానీ ఉండి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, లబ్ధి కావచ్చు, అవన్నీ అందించడమే ఈ వాలంటీర్ల యొక్క లక్ష్యం. సో ఎక్కడో ఉండొచ్చు 0.1%. ఈరోజు 300,000 కోట్ల రూపాయల దాకా ప్రజలకు నేరుగా డబ్బులు అందించినప్పుడు 1% కూడా ఫలానా చోట అవినీతి జరిగింది అనే పద్ధతిలో ఎక్కడే కానీ రాలేదు. దట్ షోస్. అదే జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, మీరు మాట్లాడలేకపోయినారు. జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి సంతకానికి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయే వాళ్ళు క్యూలో నిలబడేవారు. ఇప్పుడు వీళ్ళే వీళ్ళ దగ్గరికి వస్తున్నారు.
సో మీరు వాలంటీర్లు అంటే వాళ్ళు పెనభూతము, వాళ్ళు ఏదో ఒక ప్యారలల్ సిస్టమ్ నడిపిస్తారు. ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్. కోవిడ్ టైంలో మీకు తెలుసో తెలుదో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు దగ్గరికి కొడుకులు కూడా పోలేని పరిస్థితి. వాలంటీర్లు వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చినారు, వాళ్ళని ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన పరిస్థితి, వాళ్ళను ఇది చేసినారు. వరదలు వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వీళ్ళే వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సిస్టమ్ అంతా ఇలా తయారు చేసినాడ జగన్మోహన్ రెడ్డి ఇంత ఇది అని చెప్పేసి. ఈరోజు మేము చేసే సిస్టమ్ నచ్చింది కాబట్టి మిగతా పార్టీలన్నీ మా క్యూ పడుతున్నాయి. మేము వాలంటీర్లను తీసేయమని, మేము వాలంటీర్లను అలాగే ఉంచుతామని, సచివాలయ వ్యవస్థను తీసేయము అని చెప్పేసి పదే పదే ఎందుకు చెప్తున్నారు? మీరు కూడా చెప్పినట్టు నాకు గుర్తు, ఎందుకు తీసేస్తున్నారు? ద ట్రస్ట్ వీళ్ళే పనికి మాలోళ్ళైతే మీరు ఈ వ్యవస్థ తీసేస్తామని చెప్పాలి కదా. వీళ్ళే ఏదానికి ఉపయోగపడరంటే మీరు ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పాలా? సో దిగజారిపోతున్న రాజకీయ వ్యవస్థను నిలబెట్టాలి అంటే మనం హుందాగా ఉండాలి. సరే, మనం మీద 10 మంది మాట్లాడుతూ ఉండొచ్చు, మనం ఆ స్థాయికి వెళ్తున్నామా లేదు. మీరు స్టేట్ అధ్యక్షులు, మీరు మాట్లాడే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకోటి రెండు ఏది, బూతులు నన్ను తిడుతున్నారు అని ఆయన అంటున్నాడు. మరి నా కుటుంబం మీద, నా మా తల్లి మీద, నేను తల్లి మీద ఇంకెవ్వరు కానీ బూతులు తిట్లే. మనం రాజకీయ వ్యవస్థలో ఒకటి ఉంటే మనం ఒక మాట అంటే అవతల 10 మంది 10 మాటలు అంటాం. ఆ మాట మనం కానీ అనకపోతే అవతల కూడా అని అడుగుదాం. ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారంటే ఒక అనడం, మళ్ళీ అవతలందా నన్ను అంటున్నారని బాధపడ్డాం. మీది తెలుగుదేశం పార్టీది ఇవన్నీ కూడా అనడమే అలా, అనిపించుకోవడమే అలా, బాధించడమే అలా, రోధించడమే అలా, శోధించడమే అలా. సో ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు కదా. నేను ఏదైతే చూశాను, ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకి రమ్మనండి, అలా మిస్సింగ్ అయిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. అది రావడానికి ఎందుకు మీరు చులకన అవుతారండి? నేను కోరుకునేది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను ప్రతి మీటింగ్లలోనూ, నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనూ కూడా, ఈరోజు కాకుండా రేపైనా సరే ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే ముఖ్యమంత్రి అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు రూల్ చేయలేదు కాబట్టి, అతని నుంచి ఇంకో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను పవర్లోకి రాను, వేరే వాళ్ళకు సహకరించడానికే ఉన్నాను అనుకున్నావుంటే దట్స్ ఇట్, ద చాప్టర్ ఇస్ క్లోజ్ దేర్. నువ్వు లీడర్ అవుతావుంటే నీ ఎంట వస్తారు, నువ్వు పల్లకీలు మోస్తావు అంటే అందరిలో లాగా నిన్ను ఒకనిగా చూస్తారు, అంతే. సో మీరు మీకు ఉన్న ఆపర్చునిటీస్, మీరు ఇప్పటికి 12 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది మీరు పార్టీ పెట్టి, 10 సంవత్సరాల్లో మీకు వచ్చిన అన్ని అవకాశాలు వదులుకున్నారు, అన్ని అవకాశాలు. మీ అన్న పార్టీ పెట్టిన 9 నెలలకి చిరంజీవి గారు 18 సీట్లన్న 18% ఓట్ షేర్, 18 సీట్లన్న తెచ్చినారు. మీరు 10 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు తెచ్చుకోగలిగినారు, కానీ మిమ్మల్ని ఓడించిన దానికి వివిధ కారణాలు అయితే కాదు, రాజకీయంలో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కానీ ఓడిపోవడానికి గెలుపు ఓటమినే అన్నింటినీ శాశ్వతం అని చెప్పాం, కానీ మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాం, మళ్ళీ ఎలా ఎనికి వస్తున్నాం, ఎలా జనాల యొక్క మన్ననలు పొందుతున్నాం అనేది ఇంపార్టెంట్. దయచేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి జనాల పోలీస్ డిపార్ట్మెంట్కి, సడన్గా ఎంక్వైరీ చేస్తాం. లేదు అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, ఈ విధంగా జరిగింది అని వాటి మీద ఎంక్వైరీ చేయమనండి. గో విత్ కేస్ బై కేస్, పలానాకి ఇక్కడికి ఎలా జరిగింది, పలానా ఇక్కడ జరిగింది అని కేస్ బై కేస్ వేయండి. సో కోర్ట్స్ కానీ ఇంత ఇంత సిస్టమ్ ఉంది కదా, ఊరికనే ఎవరో నిఘా సంస్థ చెవిలో చెప్పడము, ఇంకోటి వచ్చి చెవిలో చెప్పడం కాదు కదా. సో డెఫినెట్గా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. నేను గుడ్ మార్నింగ్లో కూడా పోయినప్పుడు చూస్తుంటే ఒక నెల వాలంటీర్లు సెలవు పెట్టాలి కల్లా వెళ్ళిపోవడానికి, సార్ మాకు వాలంటీర్ లేదు, మాకు వాలంటీర్ లేదు, సచ్చే ఇదే అయిపోయింది అన్నమాట. ఎందుకంటే దే ఆర్ కమింగ్, దే ఆర్ డూయింగ్ సర్వీస్, నీకేం కావాలనే చూస్తున్నారు. ఎక్కడే కానీ వాళ్ళను మనసు నొప్పికుండా, ఇంట్లో తండ్రి కొడుకులు సరిగ్గా మాట్లాడతారో మాట్లాడరో తెలియదు కానీ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళతో నీట్గా మాట్లాడి సమాధానం చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది. డెఫినెట్గా వీ స్టాండ్ విత్ ద వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్, వారికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలా తప్పులు చేస్తే ఎవడైనా కానీ వాలంటీర్లు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా అది నేరం కిందకే వస్తుంది. నాకు తెలిసి 100కి 150% ఎవరూ కూడా అలాంటి పనులు చేయడానికి చేయరు, చేయటం లేదు. ఐ కెన్ అష్యూర్,
వీ సపోర్ట్ అవర్ వాలంటీర్స్. ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. సో మీరు చెప్పిన నెంబర్ తక్కువ నెంబర్ కాదు, 29,000 అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినారు, మీరేమో 18,000 ఎంత అంటున్నారు. ఆ నిఘా సంస్థ పేరు మీద ఉండాలా? ఇమ్మీడియట్గా డీజీపీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా పిలిపించుకొని ఆ డేటా తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేయించుకోవాలా? లేదు, అతను ఆ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ఉన్నట్టే లీగల్గా ఏ విధంగా ఉందో ఆ లీగల్ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ మేబీ, వీఆర్ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు, పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. పబ్లిక్ నుంచి వచ్చే వాళ్ళ యొక్క సమస్యలు విని మనం రిప్రజెంట్ చేయాలి. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చేకల్లా ఆఫీసర్లకు దీనికి సంబంధించింది, ఇక్కడ కాకుండా కోర్టుకు పోతూ ఉంటాడు. సో ఇలా గాలి మాటలన్నీ ఇది లేకుండా నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుకుంటాం. వాలంటీర్స్కి అందరికి కూడా ఈ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమందరము ఉన్నాము, ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోవద్దండి. ఇలాంటి వాళ్ళు మొదటి మీరు వాలంటీర్లు పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి మనకు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్లు అని పెట్టాడు. ఆయన కూడా 30 ఇళ్ళకో 50 ఇళ్ళకో ఏమో ఒకరిని ఇద్దరు పెడుతూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనం చేసే పని బాగుంది కాబట్టి. ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నాడు జన్మభూమి కమిటీ మెంబర్లు మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాను అంటే, మన వ్యవస్థ బాగుంది అని, మనం బాగా చేస్తున్నామని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు పెట్టే క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఏంది, నెక్స్ట్ వస్తే ఎలా దోచుకోవాలనేదే తప్ప సర్వీస్ ఓరియంటెడ్ ఏం కాదు. టీడీపీ పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ దాని మీదే ఆలోచిస్తా అంట తప్ప వేరేదేంది లేదు. సో మేమందరం వాలంటీర్స్కి అండగా ఉంటాము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో పాటి పవన్ కళ్యాణ్ ఇలాంటి చీప్గా చులకన చేస్తూ వాలంటీర్లను మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.